नेल्लूरु जिल्ला कावली नियोजकवर्गंलो घनंगा डीबीएस कलाशाला वार्षिकोत्सवं जरिगिंदी। सांकेतिक विद्यलो नैपुण्यं साधिस्ते मंची भविष्यत्तु उंटुंदनि कावली एम्मेल्ये रामिरेड्डी प्रताप कुमार रेड्डी पेर्कोन्नारु। डीबीएस इंजनीरिंग कलाशाला वार्षिकोत्सवानिकि मुख्य अतिथिगा विचेसिन एम्मेल्ये रामिरेड्डी प्रताप कुमार रेड्डी विद्यार्थुलनु उद्देशिंचि मात्लाडुतू राबोयेदि सांकेतिक प्रपंचमनि सांकेतिक नैपुण्यंतोने अभिवृद्धि साध्यमनि तेलिपारु। విద్యార్థులు ఉన్నత విలువలు అలవర్చుకుని తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలని సూచించారు। కళాశాల చైర్మన్ దామిశెట్టి శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ 2 సంవత్సరాల కరోనా తర్వాత ఆనందంగా జరుపుకుంటున్న వార్షికోత్సవమని 10 బ్యాచ్లు బయటకు వెళ్ళాయని అనేక మంది విద్యార్థులు సాఫ్ట్‌వేర్ మరియు ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో స్థిరపడడం హర్షణీయమని తెలిపారు। పిలవగానే కళాశాలకు విచ్చేసిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు। MLA sir is not here, but I would like to thank him also. His presence and he graced the occasion, and the kind of knowledge and the kind of believe me, this is very good that these kind of leaders belongs to Kavali, including our chair Chaitanya Bhatti ji. He also shared about himself that he package of 4.2 CH Sai Kumar for HCL 4.25 package, B Srinivasulu 4.25 package for HCL, the package for HCL 4.25 package for HCL. Next campaign is student who got selected from our campus. We will definitely honor him. It is a memorable moment to them. Gemini Sheikh Sabina of 4 lakhs per annum. These are all our Cap Gemini selected students. Come on to the dais. My parents meet the unde. ఈ ప్రోగ్రామ్ కి రావాలని చెప్పారు। తప్పకుండా వస్తానని చెప్పారు। ఎందుకంటే సేమ్ డే ఇదే మై కాలేజ్ ఫంక్షనల్స్ హ్యాపెనింగ్ ఇన్ మై కాలేజ్ ఆడిపోతే అయినా కూడా ఒక గంట ఇక్కడ ఉంటాను తప్పకుండా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తానని ఇక్కడికి రావడం జరిగింది। చాలా సంతోషం మిమ్మల్ని కూడా ఈరోజు ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషాన్ని ఈరోజు మా కాలేజీలో ఇదే ఫంక్షన్ కానీ కాకపోతే ఇక్కడే ఉండి మీ కార్యక్రమాన్ని కూడా చూసి పోయి ఉండేవాళ్ళు చాలా సంతోషం। ముఖ్యంగా నన్ను చెప్పినట్టు కాలేజీ పెట్టడం కాదు దాన్ని సమర్థవంతంగా నడిపించడం ఎంతో ఆర్థిక భాగంతో కూడింది। అయినా కూడా ఈరోజు కాలేజీని సమర్థవంతంగా ముందుకు తీసుకుపోతూ ఎంతో మందికి ఈరోజు విద్యార్థిని విద్యార్థులు ఇంజనీర్గా తీర్చిదిద్ది ఈ కాలేజీ నుంచి ప్లేస్మెంట్స్ పత్రాలు తీసుకొని సంతోషంగా పోవడం నిజంగా చాలా సంతోషం వస్తుంది। డబ్బు అనేది ఉండొచ్చు పోవచ్చు కానీ ఒక తృప్తి ఈరోజు చిన్న కావచ్చు ఒక కుటుంబ సభ్యులు కావచ్చు ఈరోజు కాలేజీ పెట్టాము మన వల్ల ఎంతమంది విద్యార్థులు చదువుకొని ప్రయోజకులై ఉద్యోగాలు తీసుకొని ఈరోజు ఈ కాలేజీ పోతున్నారంటే అంతకంటే ఆనందం ఇంకేం కావాలని ఈరోజు సీనన్న వాళ్ళు సంతోషపడుతుంది చాలా సంతోషం ఉంది। తప్పకుండా ముందు ముందు కాలేజీ బాగా అభివృద్ధి చెందాలి ఎందుకంటే కావగా ఉండేవి 4 ఇంజనీరింగ్ కాలేజ్ తప్పకుండా ఈరోజు మనం అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ తోటి అన్ని వసతులతోటి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా కావలసిన ప్రతి ఒక్కటి కానీ అర్థం చేస్తే తప్పకుండా మన కాలేజీకి తప్పకుండా మంచి పేరు వస్తాయి। కావలి అనేది ఒక ఎడ్యుకేషన్ హబ్ దీంట్లో సందేహమేం లేదు ఎందుకంటే ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో కూడా మన డిఆర్ గారు జవహర్బాద్ కాలేజీ పెట్టినప్పటి నుంచి కూడా ఇక్కడి నుంచి ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకొని ఉన్నత స్థానాలు పెట్టారు। అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ చాలా తక్కువ ఉన్నా అదేవిధంగా ఈరోజు కావగా 4 ఇంజనీరింగ్ కాలేజీ ఎంతో మంది ఇక్కడికి చదువుకునే దానికి వస్తున్నారు బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు పోతున్నారు। తప్పకుండా ఈ కావలికి అనేది ఒక ప్రత్యేకత అయితే తప్పకుండా ఉంటుంది। ఈరోజు మనం ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్గా చదువుకుంటున్నాం।